హుజూర్నగర్ అంటే అధికారులు భయపడుతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీసులు టిఆర్ఎస్ నేతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సైద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టిఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదన్నారు. అభివృద్ధిలో పోటీ పడకుండా అడ్డుకోవడంలో పోటీ పడుతున్నారని పైద్ రెడ్డి విమర్శించారు. ఎవరు పని చేయడానికి ఇది ముందు రావడం లేదు. హుజూర్నగర్ అంటే అబ్బో ఈ వాడి గుమాడ అది దోపిడీలో మేము ఇరుక్కుంటాం అని లైఫ్ లో ఇంకా ఏ విధంగా మొత్తం ఎమ్మెల్యే మున్సిపాలిటీ పోలీసులు అంత కుమ్మక్కై డ్యూటీ చేస్తుందంటే కమిషనర్ ఒక కంప్లైంట్ ఇస్తారు పోలీసులకు లాగిన్ గురించి ఫోర్జరీ గురించి అంటే నా సంతకం ఫోర్జరీ చేసి ల్యాండ్స్ ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేసినా సంతకం ఫోర్జరీ చేసిన ఇస్తే పోలీసులు ఉంటుంటే మాకేం తెలియదు. మేమేమీ పసిగట్టలేకపోతున్నాం. మరి జై జగదీష్ రెడ్డి అనే స్లోగన్స్ ఇవ్వడానిక లేకపోతే మీరు గులాబీ చొక్కాలు వేసుకుని ఇదేం ప్రవర్తన? ప్లస్ నువ్వు ఇలా 18 ఎకరాల ఎన్ఎస్పి క్యాంప్ ని నీ అనుచరులతో ఆక్యుపై చేసేటట్టు చేస్తా ఉన్నావు. ఇండ్లు కట్టుకొని వాళ్ళని రోడ్లు కూడా వేయకుండా కోర్టు కేసులు ఇచ్చేస్తా ఉన్నావు. ఇంత సిగ్గుమాలిన చర్య నేను ఈ రాజకీయాల్లో చేయలేను. ఎందుకంటే ఇది ఈ కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి చేయడానికి వచ్చినాం. ఖచ్చితంగా అభివృద్ధే చేస్తాం, అభివృద్ధి నిలబడేటట్టు చేస్తాం. తప్ప నీలాగా ఎంతసేపటికి అధికారం కోసమో పదవుల ఆరాటం కాదు మాది. ఎంతసేపటికి పనిచేసే ఆరాటం, నా జనాలకు దగ్గర కావాలా, జనాలకు పనిచేయాలని ఆరాటం తప్ప నీలాగా నాకో పదవి నా భార్యకో పదవి అని పాకులాడే వ్యక్తిత్వం కాదు మాది. ముందు ఒకరిని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీ పార్టీని కాపాడుకోండి.